కాంగ్రెస్ తుది జాబితాను విడుదల చేసింది. ఐదుగురు సభ్యులతో జాబితాను విడుదల చేసింది. గతంలో పటాన్చెరు నుంచి నీలం మధుకు టికెట్ కేటాయించగా తాజాగా కట్ట శ్రీనివాస్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక చార్మినార్ నియోజకవర్గానికి ముజీబ్ ఉల్హా షరీఫ్, మిర్యాలగూడకు బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట టికెట్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి టికెట్ను శామ్యుల్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. తుది జాబితా విడుదలకు ముందు తీవ్రంగా చర్చించారు. ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు. పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్లోని ఓ హోటల్లో సమావేశమైన కేసీ వేణుగోపాల్ ప్రకటించాల్సిన నాలుగు నియోజకవర్గాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ నియోజకవర్గాలకు సంబంధించి సర్వేల నివేదికలు తెప్పించుకుని నాయకుల ఎదుటే తుది నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. పటాన్చెరులో నీలం మధు ముదిరాజ్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ బీఫామ్ ఇవ్వకుండా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక్కడ కాటా శ్రీనివాసరెడ్డికు మద్దతుగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజు నరసింహ నిలిచారు. ఇప్పటికే నీలం మధు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తుది జాబితాను విడుదల చేసింది. ఐదుగురు సభ్యులతో జాబితాను విడుదల చేసింది. గతంలో పటాన్చెరు నుంచి నీలం మధుకు టికెట్ కేటాయించగా తాజాగా కట్ట శ్రీనివాస్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక చార్మినార్ నియోజకవర్గానికి ముజీబ్ ఉల్లాస్ షరీఫ్, మిర్యాలగూడకు బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేటకు టికెట్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి, తుంగతుర్తి టికెట్ను శామ్యుల్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాదిక్ చెప్పండి, కాంగ్రెస్ తుది జాబితా విడుదల చేసింది. మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన జాబితా విడుదల చేసింది. అయితే దీనిలో ఆల్రెడీ పటాన్చెరులో నీలం మధు ముదిరాజ్కు కేటాయించగా ఇప్పుడు ఆయన తప్పించి కట్ట శ్రీనివాస్కు కేటాయించారు. సో తీవ్రంగా కసరత్తు జరిగినట్లయితే తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, కాంగ్రెస్ పార్టీ తుది జాబితా విడుదల చేస్తూ కేసీ వేణుగోపాల్, జనరల్ సెక్రటరీ, ఈ నలుగురు పేరుతో పాటుగా పటాన్చెరు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటికే ప్రకటించినటువంటి
నీలం మధు స్థానంలో కాటా శ్రీనివాస్ గౌడ్ కు కేటాయించడం జరిగింది. దీంతో పాటు చార్మినార్ సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ కి మహమ్మద్ ముజీబుల్ షరీఫ్ తో పాటుగా మిర్యాల కూడా అసెంబ్లీ సెగ్మెంట్ కి బత్తుల లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఇక సూర్యాపేట సంబంధించినటువంటి స్థానానికి రామరెడ్డి దామోదర్ రెడ్డికి సీటు కేటాయించడం జరిగింది. తుంగతుర్తి ఎస్సీ కాన్స్టిట్యూంట్ సంబంధించిన దాంట్లో అనేకమైన చర్చలు అదేవిధంగా మల్లగుల్లాలు పడినట్టు కాంగ్రెస్ పార్టీ చివరికి అనూహ్యంగా మందుల సామెల పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం నలుగురు రిమైనింగ్ ఉండే నలుగురు సంబంధించిన దానిపైన కూడా తీవ్ర కసరత్తు చేసింది. అయితే పటాన్ చెరువు సంబంధించిన అంశంపై చాలా హైకమాండ్ కు చాలా తీవ్రమైన ప్రెజర్ ఉండేది. ఒకవైపు నీలం మధు అదేవిధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య మాటల సంబంధించిన యుద్ధం జరిగింది. అదేవిధంగా పోటా పోటీ జరిగింది. అయితే ఇటీవల మూడవ జాబితాలో నీలం మధుకు పటాన్ చెరువు స్థానానికి కేటాయించారు. అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి వర్గీయులు భారీ స్థాయిలో ఆందోళన చేయడం, ఏఐసీసీ పైన ఒత్తిడి తీసుకురావడం, దామోదర్ రాధానరసింహ దగ్గరుండి కూడా కాటా శ్రీనివాస్ కు వచ్చే విధంగా తీవ్ర ఒత్తిడి చేయడంతో అధిష్టానం దిగివచ్చి తిరిగి కాటా శ్రీనివాస్ కి ఆ స్థానాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయించింది అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మిర్యాల కూడా సంబంధించిన దానిపైన సిపిఎం పార్టీతో సరిహద్దు కుదిరే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతాయి. మిర్యాల కూడా స్థానాన్ని సిపిఎం పార్టీకి ఇస్తారని కూడా భావించారు. కానీ అది చివరిగా సిపిఎం పార్టీతో ఇక తెగతెంపులు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డిని మిర్యాల గూడకు కేటాయించడం జరిగింది. సో మిర్యాల కూడా అభ్యర్థిగా బత్తుల లక్ష్మారెడ్డి ఉండబోతున్నారు. సూర్యాపేట లో మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఢీకొట్టేటువంటి అభ్యర్థి ఎవరన్నపైన కూడా చర్చలు స్థానిక సంబంధించినటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి సూటబుల్ క్యాండిడేట్ అని కూడా ఏఐసీసీ నిర్ధారించింది. దీంతో రామరెడ్డి వెంకారెడ్డిని సూర్యపేటకు అభ్యర్థిగా ప్రకటించింది. తుంగతుర్తి విషయంలో మనం ఇప్పటిదాకా చెప్పినట్టుగా అభ్యర్థి దయాకరు, ప్రీతము, పిడమర్తి రవి, కృష్ణవేణి, ఇదే విధంగా మిగతా సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. సో చాలా మంది పోటీ పడినప్పటికీ అనూహ్యంగా మందుల సామ్యులు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మందుల సామ్యులకు తుంగతుర్తి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తుంగతుర్తి ఎస్సీ వర్గాలు అంటే ఎస్సీలో మాలలకు ఇవ్వాలా, మాదిగలకు ఇవ్వాలా అనిపైన చర్చలు చేసినటువంటి ఏఐసీసీ సంబంధించిన నేతలు చివరిగా మందుల సామెలకు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీంతో తుంగతుర్తి స్థానం మందుల సామెలకు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఏదైనప్పటికీ మమత పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నాలుగు జాబితాలు విడుదల చేసింది. ఎక్కడ కూడా మొత్తం సోషల్ పూర్తిగా కూడా సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది. అన్ని వర్గాలను సమన్వయ చేసుకుంటూ ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. సో మొత్తం ఈ మొత్తం 23 మంది బీసీ అభ్యర్థులు అవకాశం ఇచ్చింది. ఇక మిగతా సంబంధించినటువంటి రెడ్డి వెలమ సంబంధించిన సామాజిక సమీకరణలతో పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ చేసి తుది జాబితాను విడుదల చేసింది. రేపు నామినేషన్ లో చివరి గడువు కావడంతో ఈ రోజు నైట్ ఈ యొక్క నలుగురు సంబంధించినటువంటి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పటాన్ చెరువు సంబంధించిన దానిపైన గతంలోనే అంటే మూడో జాబితాలోనే ప్రకటించినప్పటికీ దానిపైన అనేకమైనటువంటి ఆరోపణలు అదేవిధంగా ప్రత్యారోపణలు పార్టీలో తీవ్రమైన కలకలం రేపుతున్న నేపథ్యంలో పటాన్ చెరువు అభ్యర్థిని నీలం మధురు స్థానంలో కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ప్రచార హోరు కొనసాగిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ. రేపు నామినేషన్ పర్వం పూర్తి స్థాయిలో అవుతున్న నేపథ్యంలో రేపు కామారెడ్డి నుంచి వెళ్ళి కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రేపు బీఫామ్ ఇవ్వబోతున్నారు. సో మొదటిగా చూసినట్టయితే పటాన్ చెరువు సంబంధించిన దానిపైన కూడా చాలా చర్చలు అదేవిధంగా తుంగతుర్తి ఈ రెండు సెగ్మెంట్ల పైన కూడా పోటా పోటీ అభ్యర్థుల సంబంధించిన దానిపైన అనేక వడపోతలు చేసిన తర్వాత తుంగతుర్తికి ఎస్సీ రిజర్వ్ స్థానానికి మందుల సామెను, పటాన్ చెరువుకు తిరిగి కాటా శ్రీనివాస్ గౌడ్కే ఇవ్వాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు తుది జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. రైట్ రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.